టైమ్స్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పేర్లో చిన్న మార్పు చేసుకుంటే అదృష్టం కలిసొస్తుందా? చిన్న పిల్లలకు పేర్లు పెట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృత్తి, వ్యాపారం, వివాహం, ఉద్యోగం ఇలా ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కారం ఒకటే, అదే న్యూమరాలజీ. మీ పేరులో ఒక చిన్న మార్పు ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ప్రస్తుతం ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రెహమాన్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు చెప్తున్నారు కదండి న్యూమరాలజీ కోసం, అయితే న్యూమరాలజీ చూసే ముందు మీరు ఏ ఏ శాస్త్రాలని ఉపయోగిస్తారు? ఇప్పుడమ్మా ఇవాళ ఒక ఒక వైరల్ అవుతుంది ఒక వార్త, దర్శకేంద్రుడు 13 నెంబర్ అంటే భయపడిపోతారు అని. ప్రపంచం అంతా భయపడిపోయిద్దమ్మా 13 అంటే. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 13వ తారీఖు ఎవరైనా పుట్టారనుకోండి, దానికి మనం ఏం చేయలేం, అది భగవంతుడి యొక్క నిర్ణయం. అలా కాకుండా సిజరేన్ చేయాలనుకోండి, 13వ తారీఖు చేస్తానంటే ఆపి 14 కానీ 15 కానీ చేయించుకోవాలి. అనుకోకుండా నార్మల్ డెలివరీ అయితే దానికి మనం ఏం చేయలేం, కానీ ఇలా చూసుకొని చేసుకుంటే తప్పనిసరిగా రిజల్ట్ వస్తుంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇవన్నీ ఫాలో అయ్యి అంత పైకి వస్తున్నారు. చాలామంది ఏంటంటే అరుగుల మీద కూర్చొని ఆ న్యూమరాలజీ ఈ నంబర్లు ఇవన్నీ ఉన్నాయా, ఈ మార్పు చేసుకుంటే వస్తాయా, అది ఆయన చూడు, అన్నీ ఫాలో అవుతున్నా, అన్నీ ఫాలో అవుతున్న అతనేమో బాగా పైకి వస్తున్నాడు, మనమేమో ఇంకా అరుగుల మీదే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఇవ్వాలే కదా దర్శకేంద్రుడు 13 నెంబర్ అంటే భయపడిపోతారు. ఇలా పేరులో లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ 12, 13, 16, 18, 28, 29 ఈ డేట్లో కనుక డెలివరీ డేట్ ఇస్తే దయచేసి తప్పించండి, ఆ డేట్లు వద్దు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు ఒక డేట్ ఇస్తే మార్చరంట. మొన్న ఒక అతను వచ్చి సార్ 13వ తారీఖు డేట్ ఇచ్చారండి అంటే ఎలా అయినా చేసి మార్చాలి, లేదా ఇండియా అయినా తీసుకురండి కానీ 13వ తారీఖు చేసుకోవద్దు అని చెప్పి సలహా ఇచ్చాను. సరే వాళ్ళు అలానే చేసుకొని మార్చుకున్నారు, అది వేరే విషయం. ఇలా సిజరీన్ అయితే మాత్రం ఏదో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ అన్నీ వచ్చిన ఒక వ్యక్తిని కలిసి, మా తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ ఇదండి, కాబట్టి మా అబ్బాయికి లేదా డెలివరీ ఏ డేట్ అయితే బాగుంటుంది అని చెప్పి సలహా తీసుకుంటే ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకుంటే పిల్లవాడు తన పని తాను చేసుకుంటూ చక్కగా లైఫ్లో బాగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, బాబు గౌడ్ కామారెడ్డి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి బాబు గారు. హలో అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/12/1975. ఇప్పుడే కదమ్మా 13 తప్పించి 14 అన్న, అంటే 14 వాళ్ళు ఫోన్ చేయాల్సింది అంతే. ఎన్ని రికార్డ్స్ అయినా చూసుకోండి, నా నోరుతో ఒక మాట అలా బయటకు వచ్చిందంటే అది వాళ్లే కాల్ చేస్తారు. మీరు చూసుకోండి ఖచ్చితంగా, దాన్నే వాక్శుద్ధి అంటారు. ఎవరు ఏ న్యూమరాలజిస్ట్ పడితే ఆ న్యూమరాలజిస్ట్ని, ఏ ఆస్ట్రాలజిస్ట్ అయితే ఆస్ట్రాలజిస్ట్ని కలవటం కాదండి, వాళ్ళకి వాక్శుద్ధి ఉండాలి. ఆ వాక్శుద్ధి ఉన్న వాళ్ళు అయితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాక్శుద్ధి అనేది కూడా మెయిన్ అమ్మ. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ 14/12/1975 కదా? అవునండి. పేరు మిమ్మల్ని బాబు అంటారా, బాబు గౌడ్ అంటారా? బాబా అని పిలుస్తారండి అన్నారు. బాబా బిఏబిఏ బిఏబిఏ అని పిలుస్తారు. బిఏబిఏ బాబాలో 6 నెంబర్ వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పిలిచే బాబా గౌడ బాబానా? బాబు గౌడ్ బిఏబియుడి అదే పిలవటం, అలా పిలుస్తారా? అవునండి. ఓకే బాబు గౌడ్. బాబు గౌడ్లో 31వ నెంబర్ ఒకటి ఉంది, 28వ నెంబర్ ఒకటి ఉంది, 13వ నెంబర్ ఒకటి ఉంది. సార్ మీరు ఏం చేస్తుంటారండి? మీరు ఒక్కసారి ఒక మీ ఫోన్లో ఒకే ఒక్క నిమిషం టైం పడుతుంది అండి, న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని బాబు గౌడ్ అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. సమంత గారి అయితే 28వ నెంబర్ వస్తుంది. ఇవన్నీ 28వ నెంబరు, చాలా ఇబ్బందికరమైనటువంటి నంబరు. అలానే మీ పేరులోనే 13వ నెంబర్ వస్తుంది, 28వ నెంబర్ వస్తుంది, 31వ నెంబర్ వస్తుంది, అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. మీకు మీరు కామారెడ్డి అంటున్నారు కాబట్టి ఏదన్నా కుదిరితే, ప్రతి శని ఆదివారం నేను హైదరాబాద్లో ఉంటానండి,
హైదరాబాద్ మాకు ఆఫీస్ ఉంది, డైరెక్ట్గా నన్ను వచ్చి కలవచ్చండి, డైరెక్ట్గా వచ్చి కలిసి అసలు మీ నంబర్లో మీ పేర్లో ఏ నంబర్లు ఉన్నాయి ఆ నంబర్లు మార్చినాక ఏ నంబర్లు వస్తాయి దాని ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చూసుకొని చేసుకోవచ్చండి. ఈ నెగిటివ్ నంబర్స్ ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంటాయండి. ఎప్పుడు మనం ఇప్పుడు బాగానే ఉంది కదా అనిపిస్తుంది అండి. శ్రీదేవి గారిలో 18వ నెంబర్ ఉందమ్మ, ఫారిన్ దుబాయ్ వెళ్ళారు అంతా బాగానే ఉంది, తిరిగి రాల ఇలా ఉంటాయి. సౌందర్య గారు 16వ నెంబర్ ఉంది, హెలికాప్టర్ ఎక్కారు దిగల. ఇలా ఈ నెగిటివ్ నంబర్స్ ఏం చేస్తాయంటే బాగా బాగా ఉన్నట్లుగా ఉండి టక్కన వర్క్ చేస్తాయి. అందుకని ఈ బాబు గౌడ్లో 31వ నెంబరు, అలానే 13వ నెంబరు, అలానే 28వ నెంబర్ అని చాలా చాలా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. అది అంత మంచి పేరు కాదు కాబట్టి దాన్ని అదే బాబు గౌడ్ని ఏదైనా ఒక మంచి నంబర్తోటి మీ జాతక చక్రం చూసుకుంటూ మీ చెయ్యి ఫేస్ రీడింగ్ కూడా చూసుకుంటూ మీరు చేసే ప్రొఫెషన్ బట్టి దానికి తగ్గట్టుగా ఒక మంచి నంబర్ కనుక సెట్ చేస్తే ఆటోమేటిక్గా బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఉంటుందండి. సో అలా ఒక్కసారి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మ ఇంకో చిన్న విషయం చెప్తానమ్మా. నజీర్ అని చెప్పి ఒక అతను ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాడు. అతను వచ్చి వాళ్ళ అబ్బాయి అసలు స్కూల్కి వెళ్తే ఎవరినో ఒకరిని కొట్టడం, గందరగోళం చేయటం, స్కూల్కి వెళ్ళంగానే ఫోన్లు వచ్చాయంట. ఫోన్లు చేసి అయ్యా మీ అబ్బాయిని తీసుకెళ్ళండి, చిన్నపిల్లవాడు తీసుకెళ్ళండి, చాలా గొడవ చేస్తున్నాడు అని చెప్పి చెప్తుండేవాళ్ళు అంట. జస్ట్ ఒక 4 నెలల క్రితం మన దగ్గరకు వచ్చి నేమ్ అది కరెక్షన్ చేయించుకొని అన్నీ చేసుకొని వెళ్ళి నేను వచ్చి చెప్తున్నాడు అనమాట, ఏమండి మా అబ్బాయి ఈ రోజున స్కూల్లోనే ఫస్ట్ ఉన్నాడు, చాలా సైలెంట్, అంటే చిన్నపిల్లవాడే ఫస్ట్ క్లాస్ ఏమో, చాలా సైలెంట్గా, అసలు పేరెంట్స్ అంతా టీచర్లు అందరూ అదిరిపోతున్నారు, ఎంత ఇలా ఎట్లా మారాడు ఇంత బాగా మారాడు అంటే ఇలా రెహమాన్ గారి దగ్గర ఇలా కరెక్షన్ చేయించుకున్నామండి అని. చూడమ్మా నేను ఎగ్జాంపుల్ పిల్లవాడు బాగా చదువుకుంటూ బాగా మారాడని చెప్పాను తప్ప వాళ్ళు నా దగ్గరకు వచ్చి కరెక్షన్ చేసుకున్నారండి, కోర్టులు వచ్చినాయండి, బీరువాలు సర్దుకుంటా కూర్చున్నానని చెప్పి వచ్చి చెప్పారని నేను చెప్పలే. కోర్టులు మాత్రం ఊరికినే రావు, అదేంది ఫోన్ వెనక అందరూ లేదా 46 వేసుకుంటే. నిన్న చంద్రశేఖర్ గారు అని ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్ అమ్మ, జస్ట్ మా బావగారి దగ్గర కూర్చొని ఉంటే ఆ ఫోన్ వెనక 46 నెంబర్ ఉంది. ఏమండి 46 నెంబర్ వేశారు కదా, మరి మళ్ళీ ఇక్కడ బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు కోర్టులు సర్దుకుండా కూర్చోవాలి కదా అంటే, ఏం కోట్లండి ఇది వేసిన కానించి ఒక్కరు కూడా పాలసీ వేయటం లేదా అంటే, నేను ఇక్కడ అనేది 46వ నెంబర్ వేసుకుంటేనో లేదా 37వ నెంబర్ వేసుకుంటేనో రిజల్ట్స్ రావు, దానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఓకే రెహమాన్ గారు ఇది కంటిన్యూ చేద్దాము. సురేష్ గారు కొత్తగూడెం నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సురేష్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. బాబు 4/24 తారీఖు పుట్టారండి. 24 ఎన్నో నెల? 4వ నెల. 4వ నెల 24వ తారీఖు బాబు పుట్టారు. అదే ఇయర్ ఏ ఇయర్ చెప్పండి. 24/4 2023 24 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు, వీరు తమ కంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు, ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్, చాలా అందంగా ఉంటారు, అందంగా మాట్లాడతారు, వీళ్ళు డ్రెస్ కోడ్ కానీ అంతా కూడా చాలా హైలీగా ఉంటుంది, చాలా బాగా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి. మీ అబ్బాయి డెస్టినీ 17 మొత్తం కూడండి, 2, 4, 6 6, 4, 10 2023 అంటే 7 మొత్తం కలిపితే 17, మోడీ గారు 17, తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 17 ఉంటారండి. చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఏం పేరు పెట్టారు? హలో కట్ అయిందమ్మా. సరే మీరు ఒకవేళ కన్నా పేరు పెట్టకపోతే నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో ఉంటానండి, డైరెక్ట్గా వచ్చి పేరు పెట్టించుకోవడమే కాకుండా పేరు పెడతంతో పాటు అబ్బాయి ఏమవుతాడు, అబ్బాయికి లైఫ్ ఎలా ఉంటుంది చెప్తాను, అబ్బాయి పుట్టడం వల్ల తల్లిదండ్రుల యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుందండి. ఒకసారి వచ్చి నన్ను కలవండి. ఒకవేళ మీరు దూర ప్రాంతాల వాళ్ళైతే చిన్నపిల్లోడి పేరే కాబట్టి పేరు పెట్టించుకొని నన్ను వీడియో కాల్లో మాట్లాడండి, ప్లస్ నేను మీ ఊరు వస్తానండి, వచ్చినప్పుడు నన్ను పర్సనల్గా కలవండి. పర్సనల్గా కలిసినటువంటి దానికి చాలా వాల్యూ ఉండదండి. ఎంత ఓన్లీ ఆన్లైన్లో చేయించుకోవడం ఇది అంతా వేస్ట్ అండి. ఒక మాటలో చెప్పాలండి, కలవాలి, కలిసి చెయ్యి ఫేస్ రీడింగ్, అసలు సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్, అన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. సుజాత గారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సుజాత గారు. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా.
నాలుగో తారీఖు ఐదో నెల పంతొమ్మిది తొంభై తొమ్మిది ఏం చేస్తుంటాడమ్మా బాబు? బాబు హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి. దుబాయ్ వెళ్ళి హెల్త్ బాగాలేదని ఉంటారు వచ్చేసాడు. మళ్ళీ ఏమన్నా వెళ్తాడేమోనని. నాలుగు ఐదు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఈ అబ్బాయి డెస్టినీ అయితే 37 అమ్మ. ఈ 37 అని ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ ఈ అబ్బాయిది. ఏం పేరు? పేరు విశ్వనాథా? విశ్వనాథ్ అండి. విశ్వ అంటాము. విశ్వనా? విశ్వనాథ్ అయితే విశ్వ అని పిలుస్తాం. అదే విశ్వ అంటే నీకు ఇసుకు పుట్టినప్పుడల్లా విశ్వ 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 అని ఇసుకు పుట్టినప్పుడల్లా విశ్వ విశ్వ అంటుంటామ్మా. విశ్వనాథ్ అనేది ఒక అద్భుతమైనటువంటి నేమ్. లాయర్ విశ్వనాథ్ అనే సినిమాలన్నీ హిట్ అయినాయి. విశ్వనాథ్ అనే మంచి పేరుంటే యాడ పిలుద్దామ్మా అని. విశ్వ విశ్వ అంటే దుబాయ్ వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటాడు, లేదా ఇంకో దేశం వెళ్ళి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇలానే ఉంటాయమ్మ పిల్లల లైఫ్లన్నీ. విశ్వలో నాలుగు అక్షరాలు ఉన్నాయి. నాలుగు అక్షరాలు అంటే రాహువు, పాము, వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పడతాయి. విశ్వలో 16 నెంబర్ ఉన్నది. 16 నెంబర్ అంటే జరిగే జరిగే పనులు ఆగిపోతుంటాయి. ఎప్పుడు చూడు, ఇప్పుడు ఫారెన్ పని చేస్తుంటారు ఆగిపోతుంటుంది, షాప్ నడుపుతూ ఉంటారు ఆగిపోయింది, చదువుతూ ఉంటారు ఆగిపోయింది, అన్నీ ఆగిపోయే మాటలు పనులు జరుగుతుంటాయి అమ్మ. మీది విజయవాడ అంటున్నావు కాబట్టి రేపు బుధవారం మేము గుంటూరు వస్తున్నాము. కుదిరితే ఒక్కసారి గుంటూరులో వచ్చానా కలవండి, లేదంటే ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ అంతా పంపించండి, అన్నీ చేసి పంపిస్తాను. మేము విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలిసి అబ్బాయిని చూపించి అబ్బాయి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏంటి ఎలా చేస్తే అబ్బాయికి మంచి రెమెడీస్ అన్నీ కూడా చేయించుకుంటే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. అన్నపూర్ణ గారు తిరుపతి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 27/4/2022 సార్. 27/4/2022 ఎవరు మీ బాబా? మా మనమడు సార్. మీ మనవడు. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాడమ్మా. 27 అంటే అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను డిగ్రీ. అయితే చూడండి 27 మీ అబ్బాయి 27 పుట్టాడు. ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ చేసిద్దంట. పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ గెట్ ఫేమ్, స్టేటస్, వెల్త్ అండ్ ఆదరేటివ్ జాబ్స్ త్రూ సీజ్లెస్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. ఈ అబ్బాయికి మంచి పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు అన్నీ వస్తాయంట. మీ ఫోన్లో కూడా చదువుకోవచ్చమ్మా. ఈ అబ్బాయి డెస్టినీ 18+9=10 మొదటి అంక 1 చివరంక 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్ది జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. ఏం పేరు పెట్టామ్మా బాబుకి? హలో. ఇచ్చిన అక్షరం రాలేదు సార్. వానికి అయాన్ అని పెట్టారు. అయాన్? ఏవైఏఎన్? శ్రీహాన్, అయాన్ రెండు కలిపి పెట్టారు సార్. ఏమని పిలుస్తున్నారమ్మా? అయాన్ అంటారు సార్. అయాన్. ఏవైఏఎన్? ఏవైఏఎన్ అయాన్ నాలుగు అక్షరాల పేర్లు. అస్సలు బాగాలేదు. 8 నెంబరు, 12 నెంబరు అస్సలు బాగాలేదు. ఒక్కసారి మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 27. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. డెస్టినీ చూద్దామంటే 18. అంతకన్నా అద్భుతమైనటువంటి డెస్టినీ. పేరేమో అయాన్లో ఒక సిస్టంలో 8, ఇంకో సిస్టంలో 12. అన్ని వరస్ట్ నెంబర్లు అన్నీ ఉన్నాయమ్మ. బాగాలేదు. ఒక్కసారి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల మ్యారేజ్ డేటు ఉంటే తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి పంపిస్తే నేను మొత్తం చెక్ చేసి ఏ పేరు పెట్టుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అయానే ఉంచుతాము, దాన్ని కొంచెం స్పెల్లింగ్ కరెక్షన్ చేసి మంచి నేమ్ ఒకటి పంపిస్తానమ్మా. అది యూజ్ చేసుకోండి, బాగా ఉంటుంది. ఏదైనా కుదిరితే నేను శని ఆదివారం హైదరాబాద్లో ఉంటాను, ఒకసారి పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుమా గారు అనంతవరం నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సుమా గారు. హలో. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. అక్టోబర్ 23? 2006. ఎవరిదమ్మా ఇది? ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 23. గురుచంద్ర యోగశక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఈ పేరే అదృష్టం అంట, ఈ డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 23 గజకేసరి యోగం, మహారాజ యోగం అమ్మా. వీళ్ళు మంచి ప్రైవేట్ జాబ్స్ అయినా మంచి మంచి సిఇఓలు అలా మంచి పోస్టులో ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్లో అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు అలా కూడా అవుతారు. ఏం పేరు పెట్టమ్మా?
రవితేజ అని పెట్టావు, మంచి పని చేస్తావు. రవి అని పిలుస్తావా, తేజ అని పిలుస్తావా? రెండు కలిసి పిలుస్తా. రవితేజ అని పిలుస్తావా? మీరు మీరేమని పిలుస్తారు? రవితేజ అని. ఒకసారి మీ అబ్బాయి ఎడిదిరిగి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కాబట్టి ఫోన్ లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఎంఎస్జైన్ న్యూమరాలజీ డౌన్లోడ్ చేస్తే రవితేజలో 13వ నెంబర్ ఒక ఇబ్బందికరమైన నెంబర్, 16వ నెంబర్, అన్ని ఇబ్బందికరమైనటువంటి నంబర్లు ఉన్నాయమ్మా. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటువంటి నంబర్లు అయితే ఏం లేవు, కానీ ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే అద్భుతంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, డెస్టినీ కూడా 14, నెహ్రూ గారు 14, అంబేద్కర్ గారు 14, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ 14లో పుడతారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చాలా ఎక్సలెంట్గా ఉంది, కానీ నేమ్ అయితే అబ్బాయికి కరెక్ట్గా సెట్ కాలేదమ్మా. మీరు ఏ ఊరు అన్నారు? అనంతవరమా? హలో, అనంతవరం అంటే గుంటూరు జిల్లానా? అవునండి. నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటానమ్మా, కుదిరితే ఒకసారి వచ్చి కలవండి అమ్మా, సరిపోతుంది. థ్యాంక్ యూ. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు నెల్లూరు నుండి మాట్లాడుతున్నారు. పద్మ గారు నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పద్మ గారు, జూన్ 4, 2001. ఎవరిదమ్మా ఇది? మీ అబ్బాయి పేరు చెప్పమ్మా. శ్రీహరి. 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 అందరు శ్రీహరి అని పిలుస్తారా, హరి అంటారా? శ్రీహరి అనే పిలుస్తారు. పూర్తిగా శ్రీహరి అని పిలుస్తారు. ఓకే అమ్మా. శ్రీహరి అనేటువంటి దానిలో 12వ నెంబర్ ఉందమ్మా. 12వ నెంబర్ చాలా ఇబ్బందికరమైనటువంటి నెంబర్. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/2001. చాలా బాగుంది. 4వ తారీఖున పిల్లలు పుడితే బాగా కలిసి వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి అమ్మా, శ్రీలక్ష్మి, శ్రీహరి, శ్రీదేవి, ఎస్ఆర్ బ్యాడ్ విన్ అంట, చెడు గాలి, నెగిటివ్ వస్తుంది అంట. అవి అంత బాగా హిట్ అవ్వట్లేదమ్మా. ఇప్పుడు మన సినిమా యాక్టర్ శ్రీహరి గారు కూడా మంచి స్థాయికి వెళ్ళి ఒకసారికి ఇబ్బంది పడటం. వీళ్ళకి ఒక రివర్స్ నెంబర్ ఉందమ్మా, 46 అని ఒక ఎక్సలెంట్ నెంబర్ ఉంది, 15 అని ఇంకొక ఎక్సలెంట్ నెంబర్ ఉన్నది. కానీ ఇవి రెండు రివర్స్ నెంబర్లు, 1కి 6, 6కి 1 పడదు. అలా పడకపోవడం వల్ల 46 నెంబర్ అలా బాగా పైకి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ఒకేసారి డౌన్ చేస్తుంది. ఇక్కడ అదే కాక ఈ అబ్బాయికి 12 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఈ 12 అనేటువంటిది కూడా అంత మంచి నెంబర్ కాదమ్మా. శ్రీహరి అనేటువంటి పేర్లు పెద్దగా హిట్ అవుతున్నటువంటి దాఖలాలు అయితే ఏమి లేవు. దాన్ని కొంచెం కరెక్ట్ చేయించుకుంటే బాగుంటుంది. మీరు నెల్లూరు అంటున్నారు కాబట్టి నేను నెల్లూరు కూడా వస్తూ ఉంటానమ్మా, హోటల్ అనురాగ్కి వస్తూ ఉంటాను. ఒక్కసారి బాబుని తీసుకొని వచ్చి నన్ను పర్సనల్గా కలిస్తే అబ్బాయి సంబంధించినటువంటి వర్క్ అంతా చేసి పెడతాను. లేదు కాస్త త్వరగా కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ పంపండి, నేను నెల్లూరు వచ్చినప్పుడు పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు బిగ్నూర్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. చెప్పండి. 12/5/2005. పేరు సాత్విక. 12/5/2005. 12/5/2005. అవునండి. ఏమని పిలుస్తారు? సాత్వికానా? సాత్విక. 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 సాత్వికలో తా ఉందండి. సాత్వికలో తా ఉంది, సమంతలో తా ఉంది, నాగ చైతన్యలో తా ఉంది, తరుణ్లో తా ఉంది, ఆర్తి అగర్వాల్లో తా ఉంది, మాయావతిలో తా ఉంది. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, రెండోసారి గౌతమీని వదిలేసిన కమలహాసనం, గౌతమ బుద్ధుడు పిల్లలందరిని వదిలేసి బోధి జట్టు కింద కూర్చున్నాడని, ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ కింద పడితే రాజేంద్ర ప్రసాద్కి ఏమీ కాలేదు, నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం మొత్తం తెలుసు. పేర్లో తాగుడింత ఉండటం అంత మంచిది కాదండి. 60-70% ఆఫ్ ద పీపుల్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. జ్యోతి, జీవన్ జ్యోతి, స్వాతి, ఈ తాలన్నీ కూడా, సుజాత, సునీత, లలిత, ఈ తాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్లు అండి. ఆ సాత్వికాలో తా ఉండటం అనేటువంటిది అంత మంచి కాంబినేషన్ కాదు. అది కాక ఈ అమ్మాయికి 3/6 కాంబినేషన్, రివర్స్ కాంబినేషన్లో ఉన్నది డేట్ ఆఫ్ బర్త్లో కూడా. ఆ నెంబర్లు కూడా అంత బాగాలేవండి. కుదిరితే ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి, కలిసి దానికి తగ్గ అది ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి దానికి తగ్గ నిర్ణయం తీసుకొని చేసుకుంటే బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కల్లా మణి కడప నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం మణి గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
అర్థం కాల మళ్ళా ఒకసారి చెప్పండి 2012 ఎవర్దండి ఇది మీ అబ్బాయా అమ్మాయా మా అబ్బాయి సర్ మా అబ్బాయి మీ అబ్బాయి పేరేం పెట్టారు జయేష్ నందన్ హ జయేష్ నందన అవును సార్ అందరు ఏమని పిలుస్తారు నందన అని పిలుస్తారా జయేష్ అని పిలుస్తారా జయేష్ అని పిలుస్తారు సార్ అందరూ హ జయేష్ జయేష్ మీరు ఫోన్ అదే టీవీ సౌండ్ కొంచెం తగ్గించి మాట్లాడండి సార్ జయేష్ అని పిలుస్తారు జయేష్ లో ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28 అండి 28 అనే డేట్ ఆఫ్ బర్త్ మంచిది కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ 28 అనేది కాదే గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయి మామూలు జాబుల పరంగా చాలా బాగుంటుంది 28 ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్ అండి 28 అంటే 2+8 10 కదా అంటే 1 కదా అని అందరూ అంటున్నారండి కాదండి 1 వేరు అలానే 10 వేరు 19 వేరు 28 వేరు అన్నీ ఒకట్లే అయినా కానీ దేని వాల్యూస్ దానికే ఉన్నాయండి ఈ 28 అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంది దానికి తోడు మీరు జయేష్ ఇష్ అనేటువంటి సౌండ్ పెట్టారు చివరిలో సురేష్ రాజేష్ రాకేష్ సతీష్ ఇలా ఇష్ అనేటువంటి సౌండ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవటం ఏదో అలా ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందని అలా చేస్తున్నారు తప్పితే పెద్దగా డెవలప్ అవ్వటం లేదు దానికన్నా కూడా నందన్ అని పిలుచుకోండి నందన్లో చివరిలో ఎన్ ఉంది అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ ఇలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28 వీళ్ళకి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయండి అది కాక ఫ్యామిలీ టైకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి నంబర్ అండి కాబట్టి ఒక్కసారి కుదిరితే మీరు కడప అంటున్నారు కాబట్టి ఒక్కసారి కుదిరితే నాకు అబ్బాయి ఇన్ఫర్మేషన్ అంతా పంపించి ఆ నేమ్లో ఆ 28కి ఉన్నటువంటి నెగిటివ్ తీసేసి అంటే 28 అంటే 2+8 10 1 దాన్ని నెగిటివ్ తీసేసి పేరు సెట్ చేసుకోవాలి అంటే 46లో పేరు పెట్టాలి 4+6 10 కానీ అలానే 73లో కానీ అలా అలా మంచి పేరు 37లో కానీ అలా మంచి నెంబర్లో కనుక పేరు పెడితే దానిలో ఉన్న నెగిటివ్ని మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే 28 అన్న 10 అంటే 1 కాబట్టి 46 కూడా 4+6 10 1 కాబట్టి దీనిలో దానిలో ఉన్న నెగిటివ్ని దీనిలో ఉన్న పాజిటివ్ తోటి కవర్ చేసి ఆ అబ్బాయికి మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇలా చెక్ చేసుకొని చేయటమే న్యూమరాలజీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడో ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెగిటివ్ ఏంటి దాన్ని ఎలా కవర్ చేయడానికి కావాల్సినటువంటి పాజిటివ్ వైబ్రేషన్లో పేరు ఎలా పెట్టాలి ఏంటి అనేటువంటి చూడటాన్నే న్యూమరాలజీ అంటారండి కాబట్టి ఒక్కసారి కుదిరితే మీ అబ్బాయి ఇన్ఫర్మేషన్ అంతా పంపండి చేసి పెడతాను థ్యాంక్ యూ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు రాధాకుమారి గారు కోదాడ నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం రాధాకుమారి గారు నమస్కారం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 31/7/2002 సూపర్ డెస్టినీ పనిలో ఏకాగ్రతను బట్టి విజయం సాధిస్తారు ఏ చోటనైనా విజయం పొందగలరు వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు ఉన్నత జీవితం సాధ్యమవుతుంది కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు ఏ చోటనైనా నాయకత్వం ఇస్తారు మంచి భార్య మంచి పిల్లలు ఉంటారు ప్రపంచ కీర్తి కలుగుతుంది ఉన్నత గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ కాదే నీ డేట్ ఆఫ్ బర్త్లో 31 దే కెనాట్ లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ ఎవరి మాట ఏంటానికి ఒప్పుకోరంట మొనార్క్ నేనే మొనార్క్ అంటారంట నీ పేరేంటమ్మా రాధానా అందరు ఏమని పిలుస్తారు రాధా కుమార్ అయితే రాధా అని పిలుస్తారు రాధాలో 13వ నంబర్ ఉందమ్మా ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు డిప్లొమా చదువుతున్నావు కదా చూడమ్మా రాధా ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయి చేసి రాధా అని కొట్టు రాధా అంటే రాధా ఏమిటి బాధ అని రాధాలో 13వ నంబర్ ఉంటుందమ్మా 13వ నంబర్ చాలా నెగిటివ్ నంబర్ నేను ఇయ్యాలే నీకు ఫోన్లో కూడా వచ్చి ఉండేది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు 13వ నంబర్ అంటే భయపడిపోతారని చెప్పి అది సోషల్ మీడియాలో చక్కలు కూడా నీ పేర్లో కూడా రాధా ఉంది రాధా 13 అక్షరాలు నీకట్ట తెలుసని నువ్వే ఫోన్లో చెక్ చేసుకో మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఒక్క నిమిషం పట్టేది డౌన్లోడ్ చేసుకొని ఆర్ఏడిహెచ్ఏ రాధా కొడితే చార్లియన్ సిస్టంలో 13వ నెంబరు ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అన్నీ నోరు దాకా వచ్చి మిస్ అయిపోతాయంట అన్నీ జరిగిపోతుందా అయిపోతుందని టక్కర్ మిస్ అయిపోవడం నాకు తెలిసి ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ గారు రాధా చాలా మంచి ఆమె వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా మంచి ఫ్యామిలీ
ఒక్కసారిగా ఆ 13 నంబర్ ఏం చేసిందో వాళ్ళు ఆయనకి ఒక్కసారిగా అదే మరీ ఇబ్బందికరమైనటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అంటే క్యాన్సర్ లాంటిది అలాంటివి వచ్చి ఫ్యామిలీ ఒకసారి డిస్టర్బ్ అయిపోవటం, ఇలా ఈ నెగిటివ్ నంబర్స్ ఎప్పుడు అండి బాగానే ఉన్నట్టు అసలు యాక్సిడెంట్ అంటే ఏంటో తెలుసమ్మా, అనుకోకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అని. ఈ నెగిటివ్ నంబర్స్ కూడా యాక్సిడెంట్ లాగా బాగా జరిగించి ఒక్కసారి దాని యొక్క పని చేసేస్తాయి, టక్కన అంత ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ విధంగా నెగిటివ్ ఉన్నటువంటి నెంబర్ అండి. అందువల్ల రాధా అనేటువంటి పేరులో నేను చెప్పాను నమ్మొద్దమ్మా, చక్కగా నువ్వు చెక్ చేసుకో రాధా RADHA రాధా అని చెప్పి కొట్టమ్మా, కొడితే 13 నెంబరు ఏమంటాయంటే పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఫామ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 13th May 1969 థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ ద రైస్ షుక్ ఇన్ మలేషియా, ఇవన్నీ నీ ఫోన్లో కూడా వస్తాయి అమ్మా, ఒక్కసారి చెక్ చేసుకో రాధా పేరు వద్దమ్మా. అన్నీ నోటి దాకా వచ్చి మిస్ అవుతుండే, ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయమ్మా, చేస్తే అన్నీ కూడా చూస్ చేసి పెడతాను, నీకు మంచి నంబర్ ఇస్తాను, చిన్నపిల్లవు కాబట్టి చక్కగా ఆ నంబర్తో ఫాలో అవుతా చేసుకుంటే లైఫ్ అంతా కూడా ఆనందంగా ఉంటుంది, మంచి జాబు, మంచి హస్బెండ్, మంచి సంతానం, ఇలా అంటే ఒకసారిగా నా దగ్గర కరెక్ట్ చేసుకుంటే కోట్లు అయితే రావమ్మా, కోట్లు వస్తే నేనే తీసుకునేవాడిని రావు, ఇలా చేసుకోండి అమ్మా, అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో ఇదంటే కార్యక్రమం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్.